అధ్యక్ష, ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే, ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి 119 నియోజకవర్గాలంటే 416000 ఇండ్లు అవుతున్నాయి. 416000 ఇండ్లకు 500000 రూపాయల చొప్పున లెక్క కట్టినా లేదు, ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 100000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23000 నుంచి 24000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్లు ఎంత పెట్టారు? మీరు బడ్జెట్ 7000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం. భిన్నంగా ఏం మాట్లాడడం లేదు, కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? రాష్ట్ర ఆ మహాలక్ష్మి కూడా 6 గ్యారంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి కూడా 6 గ్యారంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు. రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిది అంటే, ప్రతి మహిళకు ప్రతి నెలకు 2500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 అరే కాదే బాబు, నువ్వు రాసింది చెప్తున్నా నేను. కొత్త నీకు తెలియదు, ఇల్లు ఉన్నది, వీడియో చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు, మన రాష్ట్రంలో 90,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సారీ, 90,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు కుటుంబ ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90,00,000 మందికి నెలకు 2500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. 20,000 కోట్లు కావాలి, దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని. ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భస్మాస్తురు హస్తం పెడుతున్నారు. ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము. అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మే కాకుండా